తిండి తెప్పలు మంచి చూడు అన్ని చూడాలి. ఆ పెద్ద మీ సలహా ఉన్నాడే ఆయన కొన్ని గట్టిగా కాకపోతే. బావగారు పెద్దోడిని అనుభవమే చెప్తున్నాను, అసలే ఇది పల్లెటూరు, పైగా రోజులు కూడా ఏం బాగాలేదు. అని చేత ఈ నగాను అట్లా తీసుకెళ్లి నా ఈయన బీరువాలో జాగ్రత్త పెడతాను. ఎవరైనా నిజంగా యముళ్ళగే ఉన్నాడు. నిజంగా ఎముడే నువ్వు సావిత్రి, నేను సత్యవంతుని, నా ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చాడు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తా? ఏం చేయాలి? సరే బావగారు తాళమైనా గట్టిది వేయించారా? అయ్యా మా నగల గురించి మీకు ఎంతకంత ఆందోళన, వాటి గురించి మేము చూసుకుంటాం, మాకు భోజనాలు ఏర్పాటు చేయించండి. అలాగే అలాగే అమ్మాయి, ఎంత మళ్ళీ ఇస్తాను ముందు కదా. మా రాయవాళ్ళు ఎవరు కాదమ్మా, మామయ్య గారు మా అమ్మాయి. నమస్కారం అండి. రామ్మా. ఏమి నీ పేరు? సావిత్రి. చాలా మంచి పేరు. మా అమ్మగారి పేరు చూడండి బావగారు, తమరు అదర్వైజ్ గా అనుకోకపోతే తమకు మగ పిల్లలు ఉన్నారా? ఏముందా? అలాగే బావగారు మంచి ఆకలి మూడ్ మీద ఉన్నట్టున్నారు. చూడండి బావగారు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్లి బిజినెస్ చూసుకొచ్చేస్తాను, ఈలోగా తమరు భోజనాలు కానివ్వండి. అమ్మాయి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. మీరేమీ మొహమాట పడొద్దు, ఇది మీ ఇల్లే అనుకోండి. అటులనే వెళ్ళొస్తాను. వెళ్ళండి. సుబ్బమ్మా ఫోన్ తీసుకురా. వస్తున్నారా అమ్మాయి గారు? పుత్ర పౌత్రాభివృద్ధి రస్సు అస్సు అస్సు.